అంత తీవ్రమైన విషయం అంత జీవితానికి ముఖ్యమైన విషయం అని చెప్పాలి కానీ ఏదో పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే కోడళ్ళు అందరూ నీళ్లు వసుకుంటే నేను పాలు వసుకుంటే మునిమనవాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపోతే అప్పటికో 80 ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ ఎంత విచిత్రమైన మాటలో ఇవన్నీ ఈ క్యాండిడేట్ మరణాడు వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు హిరణ్యకశ్యపుడు వరాలకంటే ఎక్కువ పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా కోడలు నీళ్లు వచ్చేసుకోవాలా నేను ఎత్తిన పాలు వేయాలా మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలా ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున లెక్క మన జడరావద్దు అందరికీ బారసాలు అయిపోవాలా అన్నప్రాసనలు అయిపోవాలా వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా ఇంకా ఇష్టం లేదా పోవడం అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం సత్యాపురం అని కనపడేది ఇంత ప్రణాళిక పెడతా ఉండం మనం ఇక్కడ కోరికల చిట్ట ఇంత అయితే కానీ దేవుణ్ణి ఒప్పుకో మనం అప్పుడు దేవుడు ఇంకా అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేం కదా అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా అందుకే మనం 100 జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు దైవభక్తి కూడా మనకి ఏం దొరక దేవుడి గురించిన మాటలే అర్థం కావచ్చు ఆ తాపత్రయం ఎలా ఉండాలి అంటే ఈ పిల్ల కళ్ళజోడు అనుకుంది ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు వెతకడంలో పోతే మరీ మంచిది ఇంకోటి కొనుక్కోవచ్చు కొత్త మోడల్ వచ్చింది దాని బుద్ధిది ఫోన్ మన వాళ్ళు పారేస్తారు చూడండి వెతకడం ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది ఐమాక్స్ కొనై జొమే మీద పోతే తండ్రి పోతాడు అందుకని ఈ ఫోన్ వెతకరావు ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు ఉంటే ఎలా కొంటారు అదే వాడుకోమంటారు అందుకని కావాలని పోగొడతారు కూడాను దీన్ని తెలుసు ఆవిడకి ఆ బుద్ధి అందుకని ఆవిడ వెతుకుని చచ్చిపోతున్నాం ఇప్పటికే ఖర్చులతో దీన్ని ఫీజులకే అయిపోతాం జీవితం అంతా ఆ పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాను నేను అంటూ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ ఎవడు పడతాడు ఇప్పుడు 1000 రూపాయలు కళ్ళజోడు అని పాపం ఆవిడ శ్రద్ధగా దొరకాలి దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా ఉన్న వస్తువునే వెతుకుతాం కదండి లేని వస్తువును వెతకంగా అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం వెతుకుతున్నామంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం నమ్మబట్టే వెతుకుతున్నాం లేనిది ఎందుకు వెతకడం నాస్తికుడు వెతుకుతాడని లేడని చెప్పేశాడు ఆయన ఇంకా వెతకలే వెతకడం మనం వెతుకుతాం ఎందుకంటే మనం ఉందని తెలుసు ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు వెతుకుతామంటే అది ఇక్కడ ఉండదుగా అంటే మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం అన్నమాట ఒప్పుకుని తీరాలి ఆ విషయాన్ని అంగీకరించామంటే చాలు ఇవాడు కాబట్టి రేపు దొరుకుతాడు అనుమానం లేదు ముందు అంగీకరించావు కదా ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు ఇక్కడ ఉందనుకునే వెతకడు ఉన్నదాన్నే వెతుకుతావు లేనిదాన్ని ఎందుకు వెతకడం ఆవిడ ఉంది ఎక్కడో అక్కడ పెట్టింది ఈ హడావిడని సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు కళ్ళజోడు తీసి పెట్టే ప్రదేశాలు 2-3 చూసింది ఆవిడ ఓ చోట దొరికింది అలా మనం కూడా దేవుడు ఉన్నాడు మనకు ఎందుకు దొరకడం అనేటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు ద్రౌపదిని ఎందుకు కాపాడాడు కుచేలుని ఎందుకు కాపాడాడు వాళ్ళందరినీ కాపాడినవాడు నన్నెందుకు కాపాడు అనే తీవ్రమైన తపనతో వెతకాడు అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు అందుకని ఆయన ఇంకెందుకయ్యా ఎందెందు వెతక చూసినా అందందే గలడు నువ్వే ఏదో నీ చెప్పాలన్నదని నేనేం చెప్పలేను అంటే ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎందుకు ఉన్నాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఓ దేప కొట్టాడు అందులోంచి వచ్చాడు ఇది ప్రహ్లాద చరిత్ర ఇది అర్థమైతే విశ్వం విష్ణువు అర్థమైనట్టే విశ్వం విష్ణు వషట్కారో భూతభం యభవత్ ప్రభువు విశ్వమంతా నిండినటువంటి విష్ణువుకు వషట్కారః నమస్కారం భూతభం యభవత్ ప్రభువు అన్నారు చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం మధుర శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి భూత అంటే జరిగిపోయిన కాలం భవ్య అంటే రాబోయే కాలం భవత్ అంటే నడుస్తున్న కాలం అంటే పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఈ మూడింటికి ఆయనే ప్రభువు కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు ఈ మూడు ఉన్నది కాలానికే కదండి కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి మీరు గమనించండి కాలం అంత గొప్పది చాలా వరకు మనం మనుష్యులం మన కుటుంబాల్లో కానీ దేశంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా కాలంలో ఏదో జరుగుతుంది ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే ఇంతవరకు రాలి వీకి వీడు శాశ్వతం అనుకుంటాం మనం వీడున్నంతకాలం ఇంతేరా పడక తప్పదురా అనుకుంటాం భగవంతుడు వాడిని లేపేస్తాడు తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి అక్కడ ఊహించినవన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకోటికి ఏదో యోగం పడడానికి కావచ్చు వీడు యోగం పోవడానికి కావచ్చు లేదు ఏదైనా కావచ్చు అది మనం చెప్పలేము
దాన్నే భీష్ముడు ఆ కాలమహిమని భీష్మస్తవంలో చాలా అందంగా చెబుతాడు. మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట వాయుచుంగూడుచునుండు కైవడి వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికిన్. సరిగ్గా మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాల లాంటివి అన్నాడు ఆయన. వాయువశంబుల ఎగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు. భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా మనకు అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్నా వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే మబ్బులులాగే. మీరు గాలి వీసేటప్పుడు చూడండి ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు దగ్గరికి చేరతాయి. ఇంకాస్త దగ్గరికి చేరే ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటే వెంటనే వాన కురుస్తుంది. లేదు ఏదైనా కొండ కానీ ఎత్తైన ప్రదేశాన్ని కానీ మేఘం ఒరుసుకుంటే వాన కురుస్తుంది. కురుసు అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి వీసిందనుకోండి కాసేపటికి మేఘాలన్నీ చల్లాచెదరైపోతాయి. అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి, గాలి వల్లే మేఘాలు విడిపోయాయి. మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త భర్తకి భార్య కలిశారు. జన్మాంతరమైన సంస్కారం. ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపును పుట్టాం, లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు. ఒక్కొక్క గడుపునో నక్క గడుపునో పుట్టాం, మానవుల గడుపును పుట్టాం, అందులో గోదావరి జిల్లాలో పుట్టాం, అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం నిజంగా అదృష్టం. అది కడుపు నిండా తిండి ఉంది, ముందు కడుపు నిండా తిండి ఉంది. తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు, పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు, ఎడారి ప్రాంతాలు ఎన్ని లేవు. ఎడారిలో పుడితే మన బతికేంటి? పోనీ ఇది ఏమైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా? అలా జరుగుతుందా? అదే అదృష్టం అంటే. కానీ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు, అయ్యో ఇంత గొప్ప జన్మ వచ్చింది, పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం, ఉన్నతమైన వర్ణ వర్గంలో పుట్టాం, మనకేం లోటు లేదు, హాయిగా ఉన్నాం, కడుపు నిండా తిండికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, మనం చదువుకోమని చెబుతున్నారు, సుఖంగా ఉండమన్నారు, ఉండొచ్చు కదా, మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి. ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే కూడా చెబుతాడు. ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడినవే, మనమేం అనుకుని పుట్టలేదు, గాలికే ఓ తల్లి గడుపును పుట్టాం. గాలి ఆ వాసనాబలం, గాలి అంటే వాసన. ఎందుకంటే వాసన వేరు గాలి వేరు కాదండి, గాలి వల్లే మనకు వాసన వస్తుంది గమనించండి. ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకు పూల వాసన వచ్చింది, ఓ మురికి కాలువ మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది. వాసనకి మూలం గాలేగా అంచేది. ప్రాణవాయువు రీతిలో సమాజ సృష్టిలో దాన్ని వాయువు అన్నారు, మన మనస్సులో దాన్ని వాసన అన్నారు. వాసన కూడా వాయువే. అంచేది శారీరక బంధాలు మన తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే, మబ్బులు కలవడానికి విడిపోవడానికి వాయువు కారణమే. ఆ వాయువు ఈ వాసన రెండు ఒకటే. అలా గాలికి మబ్బులు కలిశాయి, మళ్ళీ గాలికి విడిపోయాయి. ఏదైనా కాలువ ప్రవహిస్తూ ఉంటే చూడండి బాగా తుఫాన్లు, ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి. రెండు దొంగలు కొట్టుకొస్తాయి, ఆ చివరి నుంచి ఒకటి ఈ చివరి నుంచి ఒకటి, అవి ఏమిటో ఇలా కలుస్తే ఇలా వి ఆకారంలో మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం, ఆ రెండు విడిపోతాయి. ఏది ఎక్కడ గడుతుందో తెలియదు. సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే. ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఈయన కూడా 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళైనా, ఆవిడ 70 80 అని ఏమి అవకాశం లేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు. దుఃఖాన్ని భరించాల్సిందే. అది భరించగలగాలంటే ముందు నుంచే ఈ వస్తుతత్వం తెలియాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం, ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు. అలాగని వారి మొహం మీద అనకూడదు, నువ్వెప్పుడు పోతావా నేనెప్పుడు పోతావు ఈ అమంగళాలు మాట్లాడకూడదు. పోవడానికి ఆ కాపురం చేసింది ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి. అంతేకాని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు, ఈయన ఇలాంటి మాటలు నేర్పుతున్నాడే అనకూడదు. కొట్టేస్తారు వెంటనే, కాఫీ కూడా ఇవ్వరు, సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ఇక్కడ అంటారు. పైగా నవరాత్రులు కూడా అనట. ఆ మాట మాట్లాడడానికి చర్చించడానికి కాదండి, కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రమే. ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు, ఇది లేకుండా కూడా నేను ఉండగలగాలి. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చేవరకు ఆ భార్య భర్త ఎవరో మనతో కలవలేదుగా, అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయిగా, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా, మనేమని చెబుతామేంటి, ఎలా మానేస్తారు మనం చేత ఈ బంధానికి ఎందుకంత ప్రాధాన్యం? ఇదో బంధం అదో బంధం లాగా ఇదో బంధం. ఈ కొడుకు అంతే, మళ్ళీ పెళ్ళైన తర్వాత 5-6 ఏళ్ల వరకు వీడు పుట్టలేదు కదండి,
అప్పుడెవడో వచ్చాడు కొడుకో కూతురో, 9 నెలలు కడుపులోనే ఉన్నారు, ఆడో మగ కూడా సరిగ్గా తెలియకుండా. తర్వాత ఏదో పెరిగారు చిన్నపిల్లాడు, వాడు కొడుకని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులను వాడు అనుకోవట్లేదు, వాడికి తెలియదు ఆ విషయాలండి. వాడేదో పెరుగుతున్నాడు అలాగే, ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ అయ్యి అంటే అయ్యాను, వాడు ఏదో అన్నాడు మనం ఏదో అనుకున్నాం. ఇదన్నీ మాయబంధాలే. అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి. మళ్ళీ వాయునా లీయతే మేఘ, వాయునా నీయతే మేఘ, వాయునా లీయతే సదా. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి. ప్రపంచము మొత్తం కాలతంత్రమై పాయిచు కూడుచుండు. ప్రపంచంలో అన్ని బంధాలు, అలాగే రాజకీయం కూడా, సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి. మీరేమి దేని గురించి ఏం కంగారు పడక్కల, ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమైనా. నేను నగ్గనేమో, నేను నగ్గనేమో, నేను నగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత చెబుతారు వచ్చి వార్త నేను నెగ్గేమని, వీడు లేడు ఇక్కడ, నేను నగ్గనేమైనా కంగారు పోయాడు. నెగ్గినా పర్వాలేదు, నెగ్గకపోయినా పర్వాలేదు. రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం, వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుందాం. ఇది రాజకీయ నాయకులు అందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అది ఉండదండి. మొత్తం నుంచి మొత్తం ఓ రంకెలేసి గద్దలు గొడవలెట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది, ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడప్పుడే ముందస్తు ముందస్తు అని తోసేస్తున్నారు అక్కడ మొత్తం. ఇక్కడ ఆ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది. ఇక్కడ అసలు మన వాళ్ళు ఏడాది క్రితం నుంచే మొదలుపెట్టేశారు ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల పథకాలని. ఇంక మరి గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? అసలు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు అయ్యే వరకు కనీసం 5 నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక. అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి, ఎవరు నెగ్గుతాడు? నీకు అనవసరమయ్యా, నీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు చేసేది ఏదో చెయ్యి. చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవు అవి చెయ్యి, చేయడండి. అసలు ఇవాళ నుంచి ఇంకా ఎగ్గి నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే, ఆ తర్వాత మేమే, ఎవరి దగ్గర చెబుతున్నాయి ఇవి? మనుషుల దగ్గర, యమధర్మరాజు దగ్గర, మొత్తం అందరూ అలాగే తయారయ్యారండి. విచిత్రంగా వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకయ్యా మహానుభావ? ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే 9 నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు? దాన్ని ఎందుకు చేయాలి అంటే మనకి ఎప్పుడైతే ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం. అందుకే ప్రజాస్వామ్యం. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం, ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది అది. అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే. అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు, కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు. నీకేమిటట, నేనే నగ్గాలి, నేనే పరిపాలించాలి, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి, వీలైతే మనవాడు కూడా ఉండాలి, వాడు కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అని. నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు. వారిని చూసి వీరు, వీరిని చూసి వీరు అంటూ వ్యాధుల్లో నేర్చుకుంటున్నారు బాగా. ఈ బంధాలన్నీ గాలికి బంధాలని తెలియదా వీళ్ళెవరు? భాగవతం చదవలేదా? కనీసం మా బోటిగాడు చెబుతుంటే వినలేదా? ఈ గాల్లోనే బాగా నుల్లేద్దామని. అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై వాయించు కూడుచుండు. ఒక్క ఉదాహరణ చెబుతాను, జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా. ఇందిరాగాంధీ 77 వరకు ఎలా పరిపాలించిందండి? 77లో ఎలా ఓడిపోయిందండి? కాలమహిమ కాదు. తన నియోజకవర్గంలో తాను నెగ్గలేదు ఆవిడ. ఆశ్చర్య, రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది. అంతకుముందు 10 సార్లు ఆయన ఈవిడ మీద పోటీ చేశాడు, కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లో అలాగే పోటీ చేశాడు. మన దగ్గర పత్తి శేషయ్య గారు ఉండేవారు, ఆయన అలాగే చేసేవాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు, ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శేషయ్య గారు చేసేవాడు ఖచ్చితంగా. పార్లమెంట్కి ఆయన, అసెంబ్లీకి వాళ్ళు ఆవిడ. కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది. పత్తి మాణిమ్మ గారు తర్వాత మంత్రి అయింది. మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లో పనిచేశారు, మొత్తం మీద అయ్యారు అనుకున్నాను నేను. అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు, కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు. ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు, చాకే మీ ఓటర్ ఇవ్వడం. ఓ 100 200 పడేవి అయినా సరే పోటీ చేసే వరకు ఆయన అయ్యాడండి ఖచ్చితంగా. అంత పరిస్థితి ఉంది కదా. ఇందిరాగాంధీ 77లో చేసిన పనులకి, ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది, కొడుకు ఓడిపోయాడు. పోనీ అదేమన్నా శాశ్వతమా అంటే, వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి 2 ఏళ్ళు దిగిపోయారు 79 నాటికి. మళ్ళీ 80లో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ ఎగ్గింది, కొడుకు నెగ్గాడు. కాలతంత్రం విచిత్రం. నెగ్గాడు కొడుకు, నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాత్విక అవకాశం ఇవ్వలేదమ్మా. నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుఃఖం.
తన తర్వాత అతనే తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని. దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి, అది అర్థమైనా మొత్తం భాగవతం అర్థమవుతుంది. అంచేత నేను ఆధ్యాత్మికంలో రాజకీయం కూడా జోడిస్తా ప్రత్యక్షమైన ఉదాహరణలు. మాట్లాడడానికి మొహమాటం వెళ్ళాయి, ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది, ధైర్యం ఉంది, అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు. ఇవాళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతా, ఇది కూడా పూర్తయితే శాశ్వతం, నాకు సంబంధం లేని విషయం అది. అంతేకాని రేపు ఉండాలి, రేపు ఏదో చెప్పాలి, ఎల్లుండి ఏదో చేయాలి, అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాం, లేదు అది అనుకోలేకపోతే కదా ఒకసారి షాక్, దిగ్భ్రాంతికి గురైంది ఆవిడ కొడుకే. అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. దానికి ఇష్టం లేదు పాప నిజంగానే, సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు. అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోవాలంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకుని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆయన పోతే నేనవుతారనే పాప ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి, మొహమాటమే లేదు ఆ విషయంలో. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం, అసలు ఊహ లేదు ఆవిడకి, కానీ జరిగిందా లేదా. ఆయన పైగా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఆయన ఇష్టం లేని పదవిలో ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి, ఏదో ఓ చర్య తీసుకునేసరికి మొత్తం పుష్పగుచ్చి వచ్చి లేపేశారు ఆయన్ని. అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది విచిత్రం. ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వచ్చింది ఏదో ఇష్టం లేనట్టు అంటి ముట్టగా పర్వ, ఇష్టం లేకున్నా ఇష్టం లేకపోయినా అగ్గిని అంటుకుంటుందిగా, అంతే రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది. ఈవేళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే 10 ఏళ్లపాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి. కాలమహిమ కాలమహిమ. ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాబద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా 10 ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగులేకుండా. ఏమి ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా. ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా మళ్ళీ జరగ మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగిందనే సంగతి ఏమిటి, అదంతా వెళ్ళిపోయింది. దేశం భరించింది ఆయన 10 ఏళ్ళు, ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది. ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడు అండి, ఆయన మంత్రిని చేసింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవితంలో తన ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, ఆయన అయ్యాడు విచిత్రంగా. అన్ని విచిత్రమే, ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఇంకా ఎలా జరిగేవన్నీ పరిణామాలు. ఇదే కాలతంత్రం అంటే భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో తెలుగునాట భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది. మన మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది. అనుకున్నది కాకపోవడం, అనుకుంది ఏదో అవ్వడం, అనుకున్నది తిరగబడిపోవడం విచిత్రంగా, అన్నీ చిత్రమేనండి. అందుకని భీష్ముడు చెబుతున్నాడు భూత భవ్య భవత్ ప్రభుకు విష్ణు సహస్రంలో. భూతకాలానికి రాబోయే కాలానికి నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతి, నువ్వు అనవసరంగా ప్రణాళికలు వెయ్యకు. ఇది జరుగుతుందని అనుకోవద్దు, జరిగేలా ప్రయత్నం చేయి, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది, ఇంకోసారి చేయక్కర్లేదు అంతే. ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది, కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు, ఆయన ప్రణాళికలో భాగంగా ఏమో నడుస్తుంది. ఎందుకంటే మన కర్మ, మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు, భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్నవాడు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసేయాలి, ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగానైనా చూడాలి. పొత్తుగా నైదంతారు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసేస్తే మనల్ని అట్టుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. కొన్ని అసలు చేయకూడదు అలాగా, అందుకు చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి, దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు అది, మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం, కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు అది. దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు, మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి, కానీ గొడుగేసుకున్న వాడి మీద పడుతుందా?
కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి. ఒకడు వానలో తారంగ వాడినా ఏమీ చేయదండి. వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ. జ్యోతిశాస్త్ర ప్రభావం కూడా అంతే. స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి, 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటమే లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది. మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావతి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్య, సూర్యుడు, ఇందు, చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధ బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి, సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే. స్వర్భాను రాహువు, కేతు కేతు నవగ్రహాలు. ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు. పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి, భగవంతుడికి త్వద్దాస దాస చరమావధి దాస దాసాహ, ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అంటాం, పారిపోవడం అక్కడి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి ఆయనకి నువ్వులు, ఈయనకి నవ్వులు, ఈయనకి చెవులు, ఈయనకి పువ్వులు, పని ఏం లేదు ఇక్కడ. ఇదో పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు. 5 వారాలు, 30 వారాలు, 60 వారాలు. నువ్వు ఇక్కడ వరకు నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా? కాస్త ఆలోచించవాయి బాబు, బుర్రపెట్టి ఆలోచన తెలిసిపోతుంది. నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి? ఎందుకు మారుతుంది అసలు? అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమే. కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ, గ్రహకూటమి కానీ, ఈ ఇతర అతివృష్టి, అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి. మీరు గమనించండి, ఒక చుక్క తేడా లేకుండా, సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి. ఎందుకంటే అది సమిష్టి, వ్యష్టి కాదు. దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి మారేశారు. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నో, అందుకే వ్యాపారంలో మునిగో, నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా? అలా అయితే చంద్రబాబు నాయుడు గారు నక్షత్రాన్ని బట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి. అందరూ అవుతారా? ఆయన మాత్రం 17 అయ్యాడు, ఇంటి దగ్గర కూర్చోలే. మరి నక్షత్రం మంచిదే కదా? ఇవన్నీ చెబితే కుదరదండి, ఈ మాయలోనే మనం పడిపోతున్నాం. భూత భవ్య భవత్ ప్రభుగు, మీ జ్యోతిష్శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది. ఆ కాలానికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, ఎన్ని చేస్తారు, ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు, మళ్ళీ రాహు కేతు అనగానే చలో కాళహస్తి, మళ్ళీ అదొకటి ఇక్కడ మధ్యన దూడు బయలుదేరింది బాగా. మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో, రాహుకేతువులు మిగిలేరు కర్మ కలిపోయి. బ్రహ్మరాంబాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి, రాహుకేతువు ఎంతసేపు పాములు గొడవలే, ఎందుకంటే మన భయం. అసలు శివుడు వెళ్ళిపో. అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగాజాలునే దగను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో ఉంటూ. గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు, కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధలు పెట్టగాజాలుని. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలే అవతల బో అని చెప్పాడు ఆయన. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడి పందేలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట. కారణం అది మన బద్ధకం అండి. మన కోడి పందేలు ఆడతాం, పేకాట ఆడతాం, సమస్తం ఆడతాం, భగవన్ నామస్మరణ చెయ్యం. ఒకవేళ చేయికి తప్పదంటే ఓ బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకు 100 రూపాయలు ఇస్తామంటాం, మంచిపోయి. ఇప్పుడు వాడికి 100 అయినా వచ్చాయి, వీళ్ళని మనక 100 కూడా పోయింది, ఏమి రాలేదు. వాడు కూడా చేయడం ఏంటండి, ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా? మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి, మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి? ఇదంతా మొత్తం ఈ డిప్యూటేషన్ సిస్టమ్ కుదరతండి. అధ్యాధిపతులు మన ఎడుపు మనం ఎడవలసిందే. పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం, అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా,
పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు కదా, ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడు ఆయన. నిశ్చింతగా ఉండండి, మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామ స్మరణ చేయండి, ఏ జాతకాలు ఎవరికి చూపించుకోక్కర్లేదు, హాయిగా ఉండండి. అది ఆ భయం లేకే మనం ఇలా ఉండిపో భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే. ఇప్పుడు ఏమైపోతుందో ఇది ఒకటి మార్చేస్తావా, జస్ట్ లాజిక్ అండి, ఇక్కడ నువ్వు నువ్వు దానం ఇచ్చేస్తావా, అక్కడ మొత్తం వెంటనే అబౌట్ హ్యాండ్ అని సేనాడు తిరిగిపోతాడా? మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి, వాడు దానం వేయలేదే. ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చదువుకుంటున్నాం, ఆ మాత్రం విజ్ఞానం తెలియదా? అంత అజ్ఞానంలో పడతారేమిటండి వాళ్ళు, ఎవరో చెప్పగానే. పైగా వీళ్ళందరూ సన్నాసులు, టీవీల్లో అరగంటకు పాతికి వేరిచ్చి పెట్టించుకుంటున్నారమ్మా, మొహమాటం లేదు చెప్పడానికి. పక్క వ్యాపారం, పేయింగ్ మోర్ దాన్ 25,000. మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు. డబ్బులిచ్చి పెట్టించుకుంటున్నారు కార్యక్రమాలు, అవి చూసి మనం ఫోన్లు చేసి మా పిల్లకి బాగోలేదండి, కూర్చో అమ్మా నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది కూర్చో ఇంట్లో. మన బలహీనత, మన భయం, వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా. మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతాడు, మనకు దాని అర్థం చెప్పడు. ఎందుకంటే అర్థం చెబితే ఇంకా చేయక్కర్లేదు మనం ఆయన వెనకాల పాడడం చెప్పడం. అందుకని పారాయణ చేసి కొంతమంది కూర్చోండి, 1,000 మంది కూర్చోండి, 100,000 మంది కూర్చోండి, గోతులో కూర్చోండి, ఏం కాదు అక్కడ. ఏం చేసినా ఒకటే, భూత భవ్య భవత్ ప్రభువు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు. పైగా ఈ కాలం ఎంత మిథ్యో, భీష్ముడు కాల ప్రకారం జరుగుతున్నాడు. కాలం మిథ్య గమనించండి, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ నిరూపించుకుందాం. కాలం మధ్య కాలం 3 రకాలు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇంతకు మించిన కాలం లేదు, ఉంటే పోయే కాలం ఒకటే, ఇంకెక్కడా లేదు కదా ఆ కాలం మిథ్య. ఎందుకని భూతకాలం ఎక్కడుంది చూపించండి, నేను మొదలెట్టి గంట పైన దాటింది వెళ్ళిపోయిందండి, లేదు ఇక్కడ. ఎక్కడుంది భూతకాలం నీ మనసులో ఉంది, లేదు. భవిష్యత్ కాలం ఇంకా రాలేదండి, ఇప్పుడు 8:05 అయిందండి, 8:30 భవిష్యత్ కాలం అంటే ఇంకా రాలేదు. భవిష్యత్ కాలం రాలేదు కాబట్టి లేనట్టే లెక్క, భూతకాలం వెళ్ళిపోయింది కాబట్టి లేనట్టే లెక్క. సో ఇంకా ఉన్నది వర్తమానం ఒకటే. ఆ వర్తమానం మాత్రం ఉందా, ఇప్పుడు నేను వర్తమానం ఉందా అని ప్రశ్నించేలోగా 2 సెకండ్లు వెళ్ళిపోయినాయి. దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక మహాప్రవాహంలాగా కాలం విడిపోతుంటే మనం భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఎలా అంటామండి? కాలం మిథ్య, ప్రదేశం మిథ్య, పరిస్థితులు మిథ్య. ఈ 3 డైమెన్షన్స్ మీదే ప్రపంచం ఏర్పడింది కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంతే లెక్క. ప్రపంచం ఏర్పడిందే ప్రదేశము, కాలము, పరిస్థితులు. కాలమాన పరిస్థితులు అంటారు. కాలం అంటే టైం, మానం అంటే ప్రదేశం కొలత, పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్. కాలము, మానము, పరిస్థితి, ఈ 3 బట్టే సృష్టి ఏర్పడిందయా అన్నారు. ఇదే సృష్టి రహస్యం విష్ణు సహస్రంలో. ఆ కాలం మిథ్య, ఎందుకంటే వర్తమానం గతం వెళ్ళిపోయింది, నువ్వేం చేయలేవు. భవిష్యత్ ఇంకా రాలేదు, నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు. వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు, భ్రమ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది. మంచిది, వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు, ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా? ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలు పెట్టుకుని చూస్తున్నాడు, గంట అయినా స్నానం చేయలేదు, సముద్ర స్నానం చేస్తున్నాడు. ఏమంటున్నట్టు ఆయన, తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని. ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు, అది తరంగాలు వెళ్ళిపోతాయి, ఈ స్నానం కుదురుతుందా? ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి, ఒకసారి మునిగిన నెలలో మళ్ళీ మునగం కదండి. మీరు మునిగి లేచారు, నీళ్ళు వెళ్ళిపోయలేదా? మరి ఇంక నీటి ప్రవాహం అనే మీరనాలి కానీ ఈ నీళ్లలో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా? అందుకే కాల ప్రవాహం అంటారు. వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం కూడా అబద్ధమే. నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం, అదంతా మన మనోభావన. అందుకే భూతభం యభవత్ ప్రభుగు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూతభావనక భూతకృత్. అన్ని జీవులను తయారు చేస్తున్నది, సృష్టిస్తున్నది ఆయనే. ఎలాగా మనం పడుకుని కలగంటున్నాం, ఒక జీవుడు పడుకుంటున్నాడు, అతని కలలో మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పొట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి? ఈ పడుకున్న జీవుడే ధరించాడు. ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది, వాళ్ళెవరూ మన కళ్ళలోకి రాలేదు. పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్ళతో అంటే 2 ప్రమాదాలు. వాళ్ళు ఆయన వస్తాడు నీ కళ్ళలోకి, మావిడి ఎందుకు వచ్చిందని. ఎందుకు వస్తారండి? వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు, మన కళ్ళలోకి ఎందుకు అని వచ్చారు. నేను సాయంత్రం 4-5 మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళలోకి వచ్చారని, నయ్యమ్మ ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయిందన్నారు.